ఆస్తిలో మహిళల వాటా గురించి మాట్లాడుకోవాలంటే ఇది చాలా పెద్ద గ్రంథంతో కూడుకున్న విషయం అండి. జనరల్గా చెప్పమండం ఇట్స్ నాట్ కరెక్ట్. ఏ కేసుకు సంబంధించి ఆ కేసులో మాత్రమే మనం మాట్లాడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మహిళలకి ఆస్తి హక్కులు అనే విషయానికి వచ్చేటప్పటికి ఒక తండ్రి లేదా తల్లి తన యొక్క సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీని వదిలి ఇంటర్స్టేట్గా కనుక చనిపోతే, అంటే ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా తన తదనంతరం కొడుకు దక్కలు పడాలనో లేదంటే కూతురుకు దక్కలు పడాలనో రాయకుండా ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా చనిపోతే ఇంటర్స్టేట్ డెత్ అని అంటాం. ఒక వ్యక్తి యొక్క సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో ఒక హిందూ మేల్ డైస్ ఆర్ హిందూ ఫిమేల్ డైస్ ఇంటర్స్టేట్ అయితే క్లాస్ వన్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆస్తి పంపకం జరుగుతుంది. క్లాస్ వన్ హెయిర్స్లో ఉన్నవాళ్ళు ఎవరు అంటే, ఒక హిందూ మేల్ చనిపోతే అతని యొక్క భార్య, అతని యొక్క తల్లి, అతని యొక్క కొడుకులు, అతని యొక్క కూతుళ్ళు అందరూ కూడా క్లాస్ వన్ హెయిర్సే. కాబట్టి ఒక సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీని వదిలి ఒక వ్యక్తి చనిపోతే అతని యొక్క పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, అతని యొక్క భార్యతో సహా అతని యొక్క తల్లితో సహా సమాన ఆస్తి హక్కుల్ని పొందుతారు. ఒకవేళ తల్లి లేకపోతే, ఒకవేళ పోయిన వ్యక్తికి అతని యొక్క భార్య కూడా ముందుగానే చనిపోయి ఉంటే, తల్లి కూడా ముందుగానే చనిపోయి ఉంటే ఉన్న కొడుకులు ఉన్న కూతుళ్ళు సమానంగా తీసుకుంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తికి నలుగురు కొడుకులు, భార్య లేదు, తల్లి కూడా లేదు, ఒకే కూతురు అనుకోండి. కూతురుకు ఒక వాట, ముగ్గురు కొడుకులకి మూడు వాటాలు, నాలుగు వాటాలుగా పంచబడుతుందే కానీ ఆడపిల్లలకు సగం మగపిల్లలకు సగం అనే ఆస్తి లేదు. లేదు, ఐదుగురు ఆడపిల్లలు ఒక మగపిల్లోడే ఉన్నప్పటికీ మగపిల్లడు అందరికీ కలిపి ఒక వాట, మిగిలిన ఆడపిల్లలు అందరికీ కలిపి సగం వాట అనే క్వశ్చన్ కూడా రాదు. ఎందుకంటే లా ఆఫ్ సక్సెషన్ ప్రకారం ఆల్ ది క్లాస్ వన్ హైర్స్ ఆర్ ఈక్వల్లీ ఎంటైటిల్ ఫర్ ది ప్రాపర్టీ. దస్ కొడుకులు కూతుళ్ళు అందరూ కలిసి వాటాదారులే. ఉదాహరణకి నలుగురు కూతుళ్ళు నలుగురు మగపిల్లలు ఉంటే ఎనిమిది వాటాలుగా ఆస్తి పంచబడబడుతుందే తప్ప, లేదు ఒకడే మగపిల్లవాడు నలుగురు ఆడపిల్లలు ఉన్నా సరే ఐదు వాటాలుగా పంచబడవలసిందే తప్ప మగపిల్లడికి సగం ఆస్తి ఆడపిల్లవాళ్ళకి మొత్తం అందరికీ కలిపి సగం ఆస్తి అనే క్వశ్చనే లేదు. కాబట్టి క్లాస్ వన్ హెయిర్స్ అందరికీ కూడా ఈక్వల్లీ ఎంటైటిల్. ఎన్టీ రామారావు గారు కల్పించిన ఆడవాళ్ళ ఆస్తి హక్కు కోసం ఏమంటామంటే, ఆడవాళ్ళని ఓల్డ్ హిందూలా ప్రకారం వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని పంచుకోవలసి వచ్చినప్పుడు కోపార్సన్స్ ఆర్ ఎంటైటిల్ జాయింట్ హిందూ ఫ్యామిలీ యొక్క ప్రాపర్టీస్ని పంచుకోవలసి వచ్చినప్పుడు ఓన్లీ కోపార్సన్స్ ఆర్ ఎంటైటిల్ టు టేక్ షేర్ ఇన్ ది ప్రాపర్టీ ఆఫ్ ది ప్రపోసిటర్స్. ఒక వ్యక్తి చనిపోతే అతని యొక్క కోపార్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆస్తిలో హక్కుదారులుగా ఉండేవారు. కోపార్సనర్స్ అంటే ఎవరు అంటే, ఫ్రమ్ టాప్ టు బాటమ్ 4 డిగ్రీస్ వరకు కూడా, అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి చనిపోతే అతని యొక్క తండ్రి కానీ అతని యొక్క తాతగారు కానీ బ్రతుకుంటే తాతగారు, తర్వాత జనరేషన్ తండ్రి గారు, ఈయన తర్వాత జనరేషన్ కొడుకు గారు, ఈ నలుగురు కూడా, అంటే కొడుకులు నలుగురు ఉన్నారనుకోండి చనిపోయిన వ్యక్తికి, నలుగురు కూడా ఒక జనరేషన్లో ఉన్నటువంటి కోపార్సనర్సే. తండ్రులు కూడా, అంటే తండ్రులు అంటే పెద్దనాన్నలు చిన్నాన్నలు ఇలాగుంటే, తాతల్లో కూడా పెద్దతాతగారు చిన్న తాతగారు ఉంటే దే ఆర్ ఆల్ టుగెదర్ 1 జనరేషన్. దెన్ తండ్రి, పెద్దనాన్న, చిన్నాన్న ఆల్ టుగెదర్ 2nd జనరేషన్, హీ హిమ్సెల్ఫ్ 3rd జనరేషన్, నెక్స్ట్ 4th జనరేషన్ అతని కొడుకులు. ఇలాగ తాతగారు ఉండగా ఒక వ్యక్తి చనిపోతే తాతగారు, తండ్రి గారు, ఈ వ్యక్తి, ఇతని తర్వాత ఇతని కొడుకు మాత్రమే జనరేషన్లో కోపార్సనర్స్గా ఉంటారు. ఇతని యొక్క మనవడు మళ్ళీ కోపార్సనర్గా ఉండడు. నేను మాట్లాడుతున్నది ఓల్డ్ హిందూ లా ప్రకారం జాయింట్ ఫ్యామిలీ యొక్క ప్రాపర్టీ పంపకం జరగవలసి వస్తే కోపార్సనర్స్ ఆర్ ఓన్లీ ఎంటైటిల్ టు టేక్ షేర్ ఇన్ ది ప్రాపర్టీ ఆఫ్ ది ప్రపోసిటర్స్. ఎవరి ఆస్తి అయితే పంచబడవలసి ఉందో ఆ ఆస్తిలో పంచబడవలసిన వ్యక్తి యొక్క కోపార్సనర్స్ మాత్రమే ఎంటైటిల్ టు టేక్ షేర్ అని లా.
అప్పుడు దానికి చేసిన అమెండ్మెంట్ ఏమిటి అంటే, నేను ఇప్పుడు చెప్పిన కోపార్సర్స్లో టాప్ టు బాటమ్ ఫోర్ జనరేషన్ వరకు కూడా కోపార్సర్స్ అన్నారు. ఏ మెయిల్ ఈజ్ ది కోపార్సర్ అనేది ఓల్డ్ లా. మగవాళ్ళు మాత్రమే కోపార్సర్స్గా ఉండేవారు జాయింట్ హిందూ ఫ్యామిలీలో. దానికి అమెండ్మెంట్ చేస్తూ ఏం చేశారంటే, ఏ ఫిమేల్ ఈజ్ ఆల్సో ఏ కోపార్సనర్ అని ఇప్పుడు చట్టంలో మార్పు వచ్చింది. ఆ విధంగా కోపార్సనర్గా చేరేరు అంటే, కోపార్సనర్గా చేరినప్పుడు జాయింట్ హిందూ ఫ్యామిలీలో ఆడవాళ్ళతోటి మగవాళ్ళతోటి పాటు ఆడవాళ్ళు కూడా ఇప్పుడు, అంటే నేను ఇందాక అన్నాను కొడుకులు ముగ్గురు అయితే, ఒకవేళ ఇంకో ఇద్దరు కూతురుంటే వాళ్ళు కూడా జాయింట్ ఫ్యామిలీలో మెంబర్సే, కోపార్సనర్సే, వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఎంటైటిల్డ్ టు టేక్ షేర్. ఆ విధమైన మార్పును చేశారు. ఇప్పుడు ఈ విషయంలో చాలా మార్పులు వచ్చినాయి. నవేడేస్ జాయింట్ హిందూ ఫ్యామిలీస్ లేవు మనం చెప్పుకోవాలంటే. ఇప్పుడు అంతా కూడా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్, రేర్లీ వీ కెన్ సీ ది జాయింట్ హిందూ ఫ్యామిలీ సెటప్. కాబట్టి హవెవర్ నవేడేస్ ఎ ఫిమేల్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఎంటైటిల్ యాజ్ ది కోపార్సనర్ అలాంగ్ విత్ ది మేల్ ఆఫ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి ఆడవాళ్ళ ఆస్తి హక్కులకి ఆ వాళ్ళు కూడా కోపార్సర్స్గా చేరారు కాబట్టి ఆడవాళ్ళకి సమాన హక్కులు ఏర్పడ్డాయి.